ఎలా అనిపిస్తుంది, నార్మల్గా ఒకప్పుడు మీది వేరే బిజినెస్ నడిచేదేమో బట్ అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసినట్టుంది, కనిపిస్తుందా తేడా? తేడా అంటే స్టార్టింగ్లో తక్కువ ఉండేది, అంటే నార్మల్గా ఇదిగా, ఇప్పుడు కొంచెం యూట్యూబ్ వచ్చినాక కొంచెము యూట్యూబ్లో వచ్చినాక కొద్దిగా పబ్లిక్కి తెలిసింది, తెలిసి కొంచెం కస్టమర్స్ రావటం చేయటం కొంచెం పర్వాలేదు. ఓకే ఆంటీ, నార్మల్గా ఇప్పటి వరకు ట్రోలింగ్స్ ఏంటి ఇవన్నీ ఏంటని పక్కన పెట్టేస్తే, అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఈ డేకి రావడానికి మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? అసలు నాది చిన్నతనం అంతా మాదేమో మా అమ్మగారు ఊరు తామరకొల్లు, తామరకొల్లు కైకలూరు దగ్గర తామరకొల్లు, అక్కడ నేను పుట్టింది. అక్కడ అంటే కైకలూరు హాస్పిటల్ అయితే మన కాళ్ళపాలెం హాస్పిటల్ అని అక్కడ పుట్టాను. తర్వాత ఊరేమో తామరకొల్లు. నేను చదువుకున్నది కూడా నా బాల్యం మొత్తం అక్కడే. ఏం చదువుకున్నారు? ఫోర్త్ క్లాస్ జెడ్బిహెచ్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. నాలుగో తరగతి వరకు చదువుకున్నాను. ఇక తర్వాత అక్కడ నుంచి ఇక నాలుగో తరగతి అయిపోయింది కానీ కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్, కొంచెం అమ్మ వాళ్ళది కూడా కొంచెం లేని కుటుంబం, అంటే పర్వాలేదు కానీ ఇక కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల పరిస్థితులు బాగోక ఏదైంది. దాని తర్వాత ఇక అమ్మ వాళ్ళతో పాటు కూడా నేను కూడా పొలం వెళ్ళటం, అంటే అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు అప్పుడు, మరి అమ్మకి సహాయత ఉండాలి కదా, అందుకే నేను అమ్మకి సహాయత ఉండడం కోసం నేను ఇక చదువుకోకుండా కూడా మళ్ళీ చదువుకోమంది, మళ్ళీ నా గురించి నువ్వు ఇది చేయొద్దని చెప్పి గవర్నమెంట్ స్కూల్కైనా వెళ్ళమంది. తర్వాత అమ్మకి కొంచెం సెసరియన్ పడింది, ఆపరేషన్ గర్భ సంచి తీసేశారు. తర్వాత మళ్ళీ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అమ్మకి. ఇక అమ్మ కోసం ఇక నేను పోల్సి వచ్చింది. అక్క ఏమో హాస్టల్లో ఉండి చదువుకుంది. మీరిద్దరా ఆంటీ? అన్నయ్య, అక్క నేను. ఓకే. అన్నయ్య ఏమో కైకలూరు సప్తగిరి కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాడు అన్నయ్య. ఇట్లా చదువుకుంటూ పర్వాలేదు, మంచిగానే సాగుతుంది. ఇక తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్, ఇక ఎంత బతికిన వాళ్ళకైనా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అట్లా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అమ్మ వాళ్ళకి దోచెత్తిపోయారు కొంచెం. ఇక తర్వాత ఇక మరి తోడు ఉండాలి కదా అమ్మ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు, ఇంకా అక్కకి పొలం పనులు అవి అన్నీ రావు. ఇక ఇంట్లో అన్ని పనులు అక్కే చూసుకునేది, ఇంటి పని మొత్తం ఆవిడ చూసుకునేది. అక్క ఇంటి పని మొత్తం, ఇక అక్క కూడా ఇక చదువు మానేసింది. ఇంకా అక్క కూడా 9th వరకు బయట ఉన్నారు. మా పెద్దమ్మగారు అమ్మాయి, మా అక్క పేరు నాగసుశీల పేరు, అయితే గది కూడా మానేసింది, అక్క కూడా మానేసి. ఇక అమ్మకి ఇంట్లో అన్ని అమ్మ, నేనేమో పొలం పనులు, ఇంకా అట్లా నేనేమో వ్యవసాయం చేయలేను. అన్నయ్యని మాత్రం బాగా, అన్నయ్య బాగా చదివాడు, అంటే మా పిల్లోడు కదా. ఇక అప్పుడు ఏంటంటే ఆడపిల్లకి అక్షరం ముక్క ఊరిని చదువు రాసుకోవడానికి చాలు కదా, ఇక అన్నయ్యతోటే ఉండేవాళ్ళు అప్పుడు. ఇంకా సరే అని చెప్పి ఇక అమ్మకి ఇక నేను మగ పిల్లలాగా ఇదయ్యి ఇక పొలం పనులు అమ్మకి నాన్నకి తోడుగా ఉండటం, వ్యవసాయం పాడి గదలు అవన్నీ. ఇంట్లో పని అంటే మాత్రం వంట కానించి మొత్తం ఇంట్లో పని అయితే అసలు నేను ఏది చేసేదాన్ని కదా, అసలేది అసలు వంట పనే తెలియదు తెలియదు అసలు. మొత్తం పొలం పని, పొలం పని, పొలం పని. ఇంకా ఊడ్చి ముగ్గి పెట్టడం అంతే, అలా కొట్టి ముగ్గేయడం అంతే. ముగ్గులు మాత్రం బాగా వేస్తా, ముగ్గులు అవి మాత్రం బాగా వచ్చు. అక్క ఇంకా బాగా వేస్తుంది ముగ్గులు, అమ్మ కూడా. ఇంకా అట్లా ఇది సాగుతుండగా పరిస్థితులు బాగోక ఇట్లా ఏదైతే మా మేనత్త వాళ్ళు కొన్నపళ్ళు ఉంటారు, మా బాబాయ్ వాళ్ళు, ఇట్లా బాగాలేదు కదా అని అక్కడికి తీసుకొచ్చారు కొన్నపడు. ఇంకా అక్కడికి వచ్చినాక ఇంకా అక్కడైతే మామూలు వేరుశనగ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారా? ఫ్యామిలీ మొత్తం ఇంకా వచ్చేసాం, అన్నయ్య చదువు కోసం కూడా, అంటే పిల్లలు అప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అన్నయ్యని ఎత్తుకుపోవాలని ట్రై చేశారు వెళ్తుంటే. ఇంకా అప్పుడు అది కూడా భయం వేసిగా కొన్నపడు మా అన్నయ్యని తీసుకొచ్చి కొన్నపడు వాన్ పనుల స్కూల్లో బాగా చెప్తారు, ఇప్పటికీ కూడా 1 స్కూల్ అసలు బాగా చెప్తారు. అన్నయ్యని అక్కడ జాయిన్ చేశారు. చేసినాక అప్పుడు ఇక కాన్వెంట్ లో కట్టే స్తోమత లేక ఇక అక్కడ కట్టినాక అన్నయ్య ఇక్కడ చదువుకుంటూ ఉండగా ఇక మేము కూడా ఇక్కడ ఉండి ఏం చేస్తాంలే అని మా మేనత్ వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చేసారు. ఇంకా అక్కడికి వచ్చిన కాడి నుంచి పొలం పనులు, వ్యవసాయం అంటే సొంత పొలం అంటే ఏం లేదు, కవులకు తీసుకుని నాన్న, మళ్ళీ పండ్ల వ్యాపారం చేసేవారు నాన్న, మళ్ళీ వంటలు కూడా చేస్తారు, మళ్ళీ ఏదైనా వంటలు ఉంటే ఒప్పుకుని వెళ్తారు, మళ్ళీ పండ్లు అన్ని పండ్లు అమ్ముతారు నాన్న, అన్ని పండ్లు, మళ్ళీ వ్యవసాయం చేస్తారు అన్ని. పొద్దున్న తెల్లవారుజాము 4 వెళ్ళి మళ్ళీ 9:30-10 మళ్ళీ అమ్ముకుని వచ్చేసేవాళ్ళు, మళ్ళీ పొలం పని. అట్లా వ్యవసాయం చేసుకుంటూ మా అమ్మ నేను మా నాన్న ఇట్లా చేసుకుంటూ, ఇంకా అన్నయ్య ఇట్లా చదువు బాగా పెరిగింది, బాగా అన్నిట్లో ఫస్ట్ ర్యాంకు. ఇంకా అన్నయ్య కూడా మంచిగా సీట్ వచ్చింది. ఇక అన్నయ్య కోసం మరి తిన్నా తినకపోయినా అన్నయ్య కట్టాలి. ఇక మేము ముగ్గురం కష్టపడి ఇక అట్లా ఇది చేసి మాకు కొన్నా లేకపోయినా మన అన్నయ్యని బాగా చదివించుకోవాలి,
ఇక అని చెప్పి అన్నయ్య కూడా మమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఆయన ఏం చదువుకున్నారు? ఇంజనీర్. ఇంజనీర్ చేశారు. ఇంజనీర్ చేశారు. చెన్నైలో ఉంటాడు. చెన్నైలో ఉంటాడు. మురళీకృష్ణ పేరు గోళ్ళ. కానీ చాలా అంటే చాలా మంచాడు అన్నయ్య. బాగా చూసుకుంటాడు మమ్మల్ని. వదిన కూడా బాగా చూసుకుంటాడు. అయినాక ఇక అక్కడి నుంచి ఇక కొంచెం ఇక అన్నయ్య జాబ్కి వెళ్ళిపోవడం, ఇక మళ్ళీ ఇక అట్లాగే ఏదో ఉండడం ఏదైనాక, కాకపోతే ఇక మ్యారేజ్ చేయడానికి కొంచెం అప్పుడు ఏం లేదు నాకు కూడా ఇది చేస్తాకి. ఇక పాపం ఈయన మాకు మేనత్తకి బావ కొడుకు అనమాట. అక్క వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళం పెళ్ళైనాక. అక్క వాళ్ళకి మా పిన్ని వాళ్ళ ఆడపడుచు కొడుకు మా బావగారు. ఇంకా అక్కడ ఉంటే వాళ్ళ కోసం అని అంటే మిషన్ నేర్చుకునేదాన్ని నేను. ఇట్లా పొలం పనులు చేస్తుండగా కొంచెం పెద్ద అయినాక పొలం మిషన్ నేర్చుకున్నా. గుడివాడ మాంటిస్తోరీ స్కూల్లో మిషన్ నేర్చుకున్నాను. నాగలక్ష్మి గారు నేర్పారు నాకు. ఆవిడ నేర్పారు. ఇంకా అక్కడ అక్క వాళ్ళ ఇంటి కాడ ఉండి నేర్చుకుంటుండగా ఈయన నన్ను చూసి అంటే ఇష్టపడి వాళ్ళ పెద్దవాళ్ళు నొప్పించి చేసుకున్నారు. అంటే లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు అంకుల్. చాలా ఉన్నాయి మీ మెమరీస్. అంటే నాకు తెలీదు, నాకు తెలీదు ఇంకా తీసుకున్నారు. కానీ అత్తయ్య ఏమో బాప్టిజం తీసుకున్నారు యేసుప్రభు మొత్తం. అయితే అత్తయ్యకి ఏమో పూజలు చేసే అమ్మాయి వద్దు, ప్రార్థన చేసే అమ్మాయి కావాలని. దాని వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా. అంటే అత్తయ్య మళ్ళీ మామయ్య పూజలే నన్ను చేస్తారు అట్లా. ఇంకా తర్వాత కానీ అత్తయ్య దాంట్లోకి నేను కూడా వెళ్ళా. అంటే మనసు మా అమ్మ చెప్పింది దీనివల్ల కొంచెం గొడవలు ప్రాబ్లమ్స్ అవుతుంటే అమ్మ దేవుడు అనేది ఎక్కడో ఉండడు, మన మనసులోనే ఉంటాడు, మన మనసే దేవుడు, మన మనసు ఎలా ఉంటే అలా మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఎట్లా మంచిగా ఆలోచిస్తే అందరు దేవుళ్ళు మన మనసులోనే ఉంటారు. మళ్ళీ మనం చేసే మంచి పని అయినప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అని చెప్పి అమ్మ ఇలా చెప్పింది. అలా ఇక అత్తయ్యతో పాటు నేను చర్చికి వెళ్ళడం జరిగింది. ఇక అన్ని బయట అలా కూడా మళ్ళీ మా అమ్మ వాళ్ళది లక్ష్మీపురం వెంకటపురం దగ్గర. అయితే అమ్మ వాళ్ళ పుట్టిల్లు ఆ ఊరు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూడా చిన్నపిల్లప్పుడు అమ్మమ్మ దగ్గర కూడా పెరిగాను నేను. అత్తయ్య మా మేనమామ భార్య కూడా జ్ఞానేశ్వరి పేరు. చాలా బాగా అంటే చాలా బాగా చూసుకుంటారు. అంతమంది ఆడపడుచుల్ని అంతమంది ఇది అంటే మా మామయ్య కన్నా కూడా ఎక్కువ మా అత్తయ్య బాగా చూసుకున్నారు. మా ఫ్యామిలీలో మొత్తం అందరూ కూడా. మళ్ళీ ఇంత మంచితనం రావడానికి కారణం ఏంటంటే మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు. మా నానమ్మ తాతయ్య మంచంలో పడిపోతే కూడా నిజంగా మా బాబాయ్లు కూడా చూడలే అంత అలా. మా పిన్ని వాళ్ళు ఏంటి, మా పెద్దమ్మ మళ్ళీ మా పెద్ద పెద్దమ్మ చూడలేదు. మళ్ళీ మా వదిన చూసింది సత్య శ్రీను సత్య అన్నయ్య వదిన మా పెద్ద పెద్దన్న వాళ్ళ కొడుకు కోళ్ళు. మా వదిన బాగా చూసింది మళ్ళీ మా పెద్దమ్మని. అట్లా అన్ని వాళ్ళకి బాత్రూమ్ రాకపోయినా కానీ ఇలా చేత్తో తీసి మరీ ఇచ్చేసేవాళ్ళు. అలా అమ్మ ఇదిగా ఏంటమ్మా అని అంటే అమ్మ అనేది మనం ఏంటి అనేది. ఇప్పుడు మనకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు. అప్పుడు మా మేనత్త కూతుళ్ళు ప్రసవించారు ఇద్దరు, చిన్నారు వదిన సత్య వదిన శారద వదిన. ప్రసవించినప్పుడు వాళ్ళ చిన్నపిల్లల్ని చూసి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కుచీది ముడ్డగడిగి అన్నీ ఎలా చేస్తున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు అయినాక వీళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానం అలా ఇదవ్వకూడదు, వాళ్ళని కూడా మనం అలా చూసుకోవాలని చెప్పి అది మా పేరెంట్స్ నుంచి ఈ మంచి గుణం అనేది అక్కడి నుంచి నేర్చుకున్నాను. మా కుటుంబం మొత్తం కూడా మా నాన్న వాళ్ళు కానీ మా బాబాయ్ వాళ్ళు కానీ మా పిన్ని వాళ్ళు కానీ అందరూ కూడా మా నాన్నమ్మని తాతయ్యని ఎలా అంటే అసలు వాళ్ళు చూసుకున్నట్టు అంత మంచి పేరు ఉంది వాళ్ళకి. వాళ్ళు చూసుకున్నట్టు ఎవరు చూసుకోవాలి అంతలా అలా చూసుకోబట్టి వాళ్ళని బట్టి వాళ్ళ నేను ఇలా చూసుకున్నాను ఇదిగా అని అంటే కూడా వాళ్ళే నాకు ఆదర్శం నా ఫ్యామిలీ. ఆ సంస్కారం అక్కడి నుంచి వచ్చింది అంటారు. ఓకే, మరి మీరు పొలం పనులకు వెళ్ళే వాళ్ళు అన్నారు, అసలు నాకు వంట పనే తెలీదు అన్నారు. మరి ఇప్పుడు ఇంతమందికి ఇన్ని వందల మందికి ఇన్ని వేల మందికి వండుతున్నారు అసలు? గ్యాస్ పొయ్యి కూడా లేదు మాకు చానాల దాకా. మా పెళ్ళైన దాకా మా పెళ్ళైనాకే గ్యాస్ పొయ్యా, కట్లు పొయ్యా అప్పుడు దాకా కూడా గ్యాస్ పొయ్యా. మళ్ళీ మిక్సీ లాంటివి కూడా లేవు, రోట్లోనే అన్ని ఏదైనా సరే. నాన్నకి రోట్లో అంటేనే ఇష్టం, రోడ్ చట్నీ కానీ రోట్లో రుబ్బుకొని చేయడం కానీ అలా. ఆ కష్టం అనేది ఫస్ట్ నుంచే ఉంది ఇదిగా. అది అంటే దేని టేస్ట్ దానిదే కదా ఇదిగా. కానీ నాన్న ఎప్పుడు అంటాం మిక్సీ కొనొచ్చు కదా నాన్న ఇదిగా అంటే, మిక్సీ ఇదిగా ఉన్నా మనం ఎంత పని చేసుకుంటే అన్నీ చేసుకుంటే టేస్ట్ ఉండదు. దేవుని ఇట్లా వేసి ఇట్లా స్విచ్ చేస్తే ఇది అయిపోతుంది, ఇట్లా ఉంటే ఎనర్జీ ఉంటుంది అమ్మేంటిది కానీ ఇంకా అట్లా. కానీ అందరూ సపోర్టింగ్ ఉంది, ఆ కష్టాల విలువ తెలుసు కాబట్టి ఇంకా అంటే ఇంకా కొన్ని చెప్పకూడదు. అన్ని కష్టాలు పడ్డా కానీ అది ఆ కష్టాలు పడితేనే జీవితం విలువ తెలుస్తుంది. ఎవరికైనా సరే ఒకటే చెప్తాను నేను, ఇవాళ నా పిల్లలకి ఇవాళ అన్ని నేర్పుతున్నాను అంటే ఇవాళ చదివించవచ్చు, పనులు చేయించకుండా సుకుమారంగా పెంచవచ్చు, కానీ అలా అయితే కాదు.
కష్టం ఇల్లు తెలిస్తేనే జీవితం అనేది తెలుస్తుంది ఎవరికైనా సరే. అంటే షేర్ చేసుకోకూడదు అంటే కొన్ని విషయాలు, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానో వినండి. ఇప్పుడు కేవలం మిమ్మల్ని ఇవాళ ఆంటీ 1000 రూపాయలు అమ్మేస్తున్నారు, జస్ట్ నార్మల్ గా అందరు అన్న మాట్లాడలేదు 1000 రూపాయలకి అమ్మేస్తున్నారని, రేట్లు పెంచేసారని, అదని ఇదని వస్తున్నాయి. బట్ మీది ఒకప్పటి కష్టం ఏంటనేది కూడా తెలియాలిగా. ఈ రోజు కుమారి ఆంటీ అంటే ఇలా రోజుకి 60,000 నెలల్లో లక్షల్లో సంపాదిస్తున్నారనే ఒక పేరు వచ్చేసింది, కానీ ఆవిడ వెనుక ఎంత ఇది ఉందనేది తెలియాలి కదా. దానికి ఫేస్ చేయాలంటే అది మా అత్తగారి ఇంటికి వచ్చినాక అయితే అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రము అన్నయ్యని ఇలాగే చదివిస్తూ ఉండగా ఒక ఆయన అమెరికా తీసుకెళ్తాను ఇదని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. అప్పుడు బాగా అప్పులు చేసి ఇలా కట్టుకోవచ్చు కదా అని మొత్తం అప్పు చేసి మరీ కట్టాము. అన్నయ్య ఆయన ఏం చేస్తారంటే తీరా తీసుకెళ్తాను అని టయానికి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఉన్నాడు, మొత్తం ఇరిగిపోయి కాలు రెండు తీసేశారు. ఇంకా దాంతో ఇదైపోయి అట్లా మేము చాలా అంటే చాలా సఫర్ అయిపోయాం. ఇంకా అలా అయినాక ఇక అన్నయ్య కూడా ఏమైపోతాడో ఏంటో, ఇంకా మళ్ళీ ఫ్లైట్ చేస్తాను నా పేరెంట్స్ నా వల్ల ఇలా ఇదవుతారో. అన్నయ్య కూడా చాలా డిస్టర్బెన్స్ అయ్యాడు, కానీ అమ్మ నాన్న సపోర్టింగ్, నాన్న నువ్వు అనేది మాకు ఉంటే చాలు, ఇవాళ రూపాయి వాళ్ళు పోయింది ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, నువ్వు అనేది మాకు ఉండాలి అని చెప్పి అలా ధైర్యం చెప్పి అలా ఇది చేసి అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, మరి మేము అప్పు చేసి కట్టాం కదా, ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవలు చేసి నిజంగా ఏడుపొచ్చింది. అసలు ఏంటి ఇది అనిపించింది, ఏంటమ్మా అని ఇట్లా ఏడ్చేస్తుంటే అప్పుడు అమ్మ నాన్న ఏడ్చేవాళ్ళు, మాకు చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు. నేను అంటే నేను వాళ్ళతో పాటు ఉన్నా కాబట్టి నాకు తెలుసు వాళ్ళు నిద్రపోయి, అంటే నేను నిద్రపోయిన అనుకునేవాళ్ళు మేము ఇద్దరమే కదా. కానీ అమ్మ నాన్న ఏంటి అసలు ఇదేం చేయాలి, ఇట్లా ఇంటి మీదకి వచ్చి గొడవ పడ్డప్పుడు ఏంటి ఏం చేయాలి, వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, మళ్ళీ రేపు పొద్దున్నేస్తే అంటే నేను చాలా అంటే చాలా. ఇంకో పేరెంట్స్ అయితే ఉండరు కానీ నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, సూసైడ్ చేసుకునే వాళ్ళు కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నిలదొక్కునే మనస్థైర్యం మనలో ఉంటే అసలు దాన్ని ఎంత ఇదైనా సరే మళ్ళీ ఫ్యామిలీ సపోర్టింగ్ అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫ్యామిలీ సపోర్ట్ ఒక్క మాట మీద ఉంటే ఎన్ని కష్టాలు అయినా సరే దిగమింగొచ్చు, దాన్ని నెట్టుకుని రావచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా అమ్మ నాన్న అలా చూసినప్పుడు వాళ్ళ ఇది నేను చూసాను కాబట్టి ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుని చాలా నేర్చుకున్నాను. మరి మీకు వంట ఎవరు నేర్పించారు, అంకుల్ నేర్పించారా? అంకుల్ వంటలు బాగా చేస్తారు, లారీ డ్రైవర్ కదా ఆయన వంటలు చేస్తారు. పెళ్ళన్నాక అంటే పెళ్లి ముందు వెజ్ అయితే వచ్చు నాకు, నాన్ వెజ్ అనేది అస్సలు రాదు. నాన్ వెజ్ తిననే కూడా తినేదాన్ని కాదు పెళ్లి, అంటే పూజలు ఎక్కువ చేసేదాన్ని. అంటే అమ్మ కూడా బాగా చేసేది. అమ్మ నాన్న శనివారం ఒక రోజు, అమ్మ నేనైతే మంగళవారం గురువారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు తినేవాళ్ళం కాదు. ఇంకా పూజలు అవి కూడా బాగా శనివారం అయితే అమ్మ గురువారం శనివారం అయితే ఉపవాసం, ఏం తినేది కాదు, కనీసం ఒక పూట భోజనం కూడా చేసేది కాదు, ఓన్లీ పాలు పండ్లే అంత పనిచేస్తూ కూడా. అంకుల్ ఆంటీ మీకు ఎందుకు నచ్చింది అంటే అప్పట్లో ఎక్కడ చూసారు అసలు, అంటే ఏం నచ్చ ఆంటీని మీ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు? మా బంధువుల వాళ్ళ తాలూకా అమ్మాయి అన్నయ్య ఇలా కూడ మా ఇంటి ఎదురుగుండా ఉండేవాళ్ళు, అన్నయ్యను మా అనుభవం వాళ్ళని చూసి వాళ్ళ ఇంటికి వస్తామంటే అప్పుడు చూసి అప్రూవ్ గట్లా చేసుకోవాలనిపించి అనిపించి మా అంటే ఆమెకు తెలియదు, నేను మా అన్నయ్య వాళ్ళని మా వదిన్ని మాట్లాడి వాళ్ళ ద్వారా. ఓకే, అసలు ఈ ఆలోచన ఎవరిది అంకుల్ ముందు, అంటే ఇలా ఒక ఫుడ్ కోర్ట్ ఇలా ఫుడ్ కోర్ట్ పెట్టాలి అనేది ఆంటీదా మీదా, అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన మీకు? మా దగ్గర అయితే అక్కడ రంగం గారు అని ఉండేది చాయ్ బండి, ఆమె తీసుకెళ్తా తీసుకొస్తా ఉండే అప్పుడు మేము ఇంట్లో మా ఇంటికి కూడా వచ్చేదాము, టేస్టులు చూసి ఇట్లా వంటలు ఉన్నాయి చేసుకుంటారా ఇక్కడ ప్లేస్ ఉంది పెట్టుకుని చేసుకోండి శుభ్రంగా అని చెప్పి ఆవిడిచ్చారు ఐడియా. ఆవిడిచ్చింది అది, ఆవిడిస్తే ఇక ఆ ఐడియాతో ఆమెను అడిగితే ఫస్ట్ వద్దండి వద్దంటే కాదలే మా ఏదో వ్యాపారం చేసుకున్నాం ఆంటీ వద్దన్నారా వద్దండి ముందు ఎందుకు శుభ్రంగా పని చేసుకుంటుంటే మనకు ఎందుకు వ్యాపారాలు ఇవన్నీ మనకి ఎందుకు కాదలేమ్మా వెళ్ళి చూద్దాం మనం చూసుకుని పెట్టుకుందాం అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒప్పించి అప్పటి నుంచి స్టార్ట్ చేసి అప్పటి నుంచి మీరే ఒప్పించి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి నేను నీకు వెనకాల ఫుల్ సపోర్ట్గా ఉంటాను, ఏదైనా నువ్వే చూసుకుని మెయింటైన్ చేసుకుందానని అప్పటి నుంచి స్టార్ట్ చేసి అలా 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 ఇక్కడ దాకా వచ్చాను.
ఓకే, అంటే మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? గుడివాడలో మీరు లారీ డ్రైవర్ అంటున్నారు అంటే? గుడివాడలో మా పెళ్లి పోయిన కొత్తలో లారీ డ్రైవర్ నేను. తర్వాత ఇక మా మామగారు మా బామ్మర్తి గారు వద్దని ఆటో కొనిచ్చారు. ఆటో తోలేవాడిని, ఒక 2 సంవత్సరాలు తోలేను. ఈ లోపల వాళ్ళ వీళ్ళ నాన్నగారు వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు అందరూ హైదరాబాద్ వచ్చేసి దీని తర్వాత మేము కూడా సడన్ గా వచ్చేసాం. ఓకే, అంటే బతుకు తెరువు కోసం వచ్చేసారు? బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ మాకు అంతకుముందు నేను ఫస్ట్లో పెళ్లి కాకముందు హైదరాబాద్ వచ్చాము, మా మేనమామ దగ్గర మాదాపూర్. అప్పుడు ఆటో తోలేను నేను, నాకు కొద్దిగా పరిచయాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఎన్ఆర్బిట్ మాల దగ్గర ఒక రాములన్న అని ఆటో యూనియన్ లీడర్, ఆయన దగ్గర ఒక ఆటో తీసుకుని తోలుకుంటూ ఉండేవాడిని. ఆంటీ ఏమో సేవన్ మాధవ్ ఇంట్లో పనిచేసాడు. ఓకే, అంటే ఆ టైంలో ఈ ఫుడ్ కోర్ట్ పెట్టకముందు మీకు చాలీ చాలని జీతాలే, అంటే ఒకటి గడిస్తే ఇంకొకటి గడవకుండా ఉన్నట్టు. మరి ఆ టైంలో ఎలా ఉండేదా ఆంటీ? అప్పుడు ఆంటీ పనికెళ్ళేది, పనికెళ్ళేవాళ్ళు అప్పుడు పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళు. నేను పిల్లల్ని రెడీ చేసుకుని స్కూల్కి తీసుకెళ్ళేవాడిని ఆటో. మీరే రెడీ చేసి తీసుకెళ్లేవాళ్ళు? మీరేం పని చేసేవారు ఆంటీ అప్పుడు? వంట చేయడానికి వెళ్ళేదాన్ని. కొన్ని ఇళ్లలో పనులకు కూడా వెళ్ళాను. అంటే అసలు నిజం చెప్పారంటే ఎప్పుడైనా ఊహించారా అసలు గరిట పట్టడమే రా నాకు ఫ్యూచర్ లో నేను ఇంతమందికి వండుతాను ఇలా పెడతాను అని? దానికంటే అమ్మాయి నేను అసలు అనుకోలేదు అమ్మ. అంటే ఈ రోడ్డు సైడ్ పెట్టినప్పుడు కూడా గొడవలు అయినాయి, చాలా అంటే చాలా గొడవలు అయినాయి. ఎందుకంటే అంటే ఇక ఉంటారు కదా ఇక ఒకళ్ళు ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళే, మేము పెట్టినాక కొంచెం ఒక్కొక్కరు తగ్గుతూ వచ్చింది. అలా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి గొడవలకు రావటం చాలా అంటే చాలా అయినప్పుడు తీసేద్దామని చెప్పన్నా నేను. అంటే కొంచెం చాలా అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడడం, చేయడం చాలా అంటే చాలా. అంటే ఎప్పుడు మాట అంటే పడలేదు, కష్టం అంటే తెలుసు. కానీ ఎట్లా అంటే కష్టపడే వాళ్ళకి ఈ పని కాకపోతే ఏ పనైనా చేసుకోవచ్చు, ఎందుకు పడాలి అని చెప్పి నేను వద్దన్నాను. వద్దంటే అప్పుడు ఈయనే మా అమ్మ ఇద్దరు వీళ్ళిద్దరే ఇవాళ రేపు మనము దడిసే పెరిగే వాళ్ళకి ఎక్కడైనా ఉంటుంది ఈ ప్రాబ్లము, ఇవాళ ఇదనే కాదు. ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నా కానీ ఇప్పుడు నేను అప్పుడు జాకెట్ మామూలు 30 రూపాయలు తీసుకునేదాన్ని, నార్మల్ జాకెట్ లైనింగ్ జాకెట్ ఏమో 60 రూపాయలు తీసుకునేదాన్ని. నాతో కన్నా ఇంకో 10 రూపాయలు తక్కువ తీసుకుని కూడా కుట్టేవాళ్ళు. ఓకే, అంటే ఊర్లో ఉన్నప్పుడు కూడా అంటే ఊర్లో అది చెప్పిందమ్మ ఎలా చేసేవాళ్ళు. కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది, అది ఇదనే కాదు. ఎక్కడన్నా కానీ నువ్వు ఏ పని చేసినా కానీ సక్సెస్ కావాలనే చూస్తావు, ఏ పని చేసినా అంటే పైకి రావాలి, ఇంకా బాగా కృషి చేసి ఇంకా పైకి రావాలని అనుకుంటావు. అలా అనుకోకుండా అయితే నువ్వే కాదు ఎవరూ అలా ఉండరు. అలా చెయ్యాలి, పైకి రావాలని ఏ ఫ్యామిలీ అయినా కోరుకుంటుంది. అలా కోరుకున్నప్పుడు ఏ ఫ్యామిలీకైనా సరే ఎదిగే వాళ్ళకి ఉంటానే ఉంటాయి. ఇప్పుడు మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది, దాని నిండా మామిడికాయలు ఉన్నాయి, దాంట్లో పెద్ద పెద్ద కాయలు అయితే దాంట్లో ఉంది. దాంట్లో నీకు ఏ కాయ కోసుకోమంటే కోసుకోమంటారు, ఏ కాయ కోసుకోమంటే ఏ కాయ కోసుకుంటారు. బాగా పెద్ద కాయే తీసుకుంటారు. మరి బాగా ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ మీద ఇది అవుతారు కదా, అట్లా అని చెప్పి నాకు వివరం చెప్పింది. వివరం చెప్పి అప్పుడు తర్వాత అంటే అప్పుడు ఇంత ఘనము అంటే తెలుసు, కష్టం విలువ తెలుసు, బాధల విలువ తెలుసు, కానీ జీవితం విలువ అనేది అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటే ఏంటంటే ఎవరికైనా సరే అనుభవం అయితేనే దాన్ని వాళ్ళు చెప్పిన ఇదేంటనేది మనకు తెలుస్తుంది. అదేంటంటే అమ్మ వాళ్ళు అప్పుడు చెప్పినవి ఏంటి, కానీ ఒక్కొక్కసారి అయితే అమ్మను కూడా నేను కొట్టేసేది దాన్ని ఏంటి మాట అంటే కొట్టడం కాదు, అమ్మ బద్దాకల్లాగా అన్ని ఎంత ఇదిగా అని చెప్పి అనేదాన్ని. కానీ ఇవాళ చిన్న మా అమ్మ కూడా చిన్న అనిపించింది నన్ను, అదే అందరికీ అట్లా అలవాటు మీద చిన్న చిన్న అని చిన్న ఇవాళ ఇప్పుడు తెలియదురా రేపు పొద్దున్న జీవితం విలువ అనేది. ఇవాళ నీ పిల్లలు చిన్న ఇప్పుడు పెరిగే కొందికి ఖర్చులను బట్టి కొండ ఇవాళ చిన్నగా ఉన్నారు, ఇవాళ పెరిగిన కొంది కొండ పెరుగుద్ది, అలాగే కొండ పెరిగిన కొంది సమస్యలు ఉంటాయి, జీవితము ఇది ఉంటుందని అప్పుడు ఏంటనేది అంటే ఇంత అయినా అర్థం కావాలి నాకు. తర్వాత జీవితం వర్తమానంలోకి వస్తూ ఉంటే అసలు అమ్మ చెప్పిన ఏంటనేది అప్పటి నుంచి ఇక అమ్మ మాట అప్పుడు ఎందుకమ్మా బద్దాకి ఇలాగే చెప్తావమ్మా ఇక అని చెప్పి అనుకునేదాన్ని. తర్వాత అనిపించింది నాకు, కానీ అమ్మ ఏ అమ్మాయినా సరే అమ్మ చెప్పిన మాట ఏదైనా కానీ వెరీ గుడ్, ఎందుకంటే అది అమ్మ మాత్రమే చెప్పగలుగుద్ది. తన బిడ్డలకి ఏదైనా సరే తన బిడ్డలు మంచిగా ఉంటే చూడాలని ఆశపడేది కూడా అమ్మే కాబట్టి అమ్మ మాట వింటే అది ఏంటనేది మనకి ముందరు చెప్పినప్పుడు చాదస్తంగా అనిపిస్తుంది, కానీ తర్వాత అది మనం రన్నింగ్ అవుతూ ఉంటే కానీ వాళ్ళు చెప్పిన మాటలు అనేది దానిలో ఎంత ఇది ఉందనేది మనకు
అర్థమవుతుంది. కానీ ఆ అర్థాలను బట్టి అది చేసుకునే విధానాన్ని బట్టి చూస్తే లైఫ్ కొన్ని కొన్నిసార్లు అయితే కష్టం కూడా అనిపించింది. ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి, కానీ మమ్మల్ని కొంచెం అంటే లేనప్పుడు ఎవరు మమ్మల్ని దగ్గరే తీయలేదు, ఆదరించలేదు. మా అన్న వాళ్ళే చేయలేదు, కానీ అంకుల్ అయితే చాలా అంటే చాలా బాధపడేవారు. అప్పుడు బాధపడ్డా కానీ ఇంకా అంకులు ఎందుకు బాధపడతావు, ఇది అవ్వద్దు, నాకు నువ్వు నీకు నేను ఒకరు ఉన్నా లేకపోయినా నాకు నువ్వు నీకు నేను అనుకున్నాము అనుకుని ఆ ఇదితోటి ఇవాళ మేమిద్దరం ఉండబట్టే ఎవరెన్ని ఇది ఉన్నా కానీ ఇప్పుడు జీవితాంతం లైఫ్ లాంగ్ అయితే మనకి ఎవరు తోడురారు, భర్తకి భార్య భార్యకి భర్త ఉన్నంత వరకు. కానీ కష్టంలో ఉంటేనే ఫ్యామిలీ దగ్గర అవుతుందేమో అని నేను అనుకుంటా, ఎందుకంటే అలా కష్టాలు అందరికీ ఉండాలని అయితే నేను కోరుకోను. కానీ మా బాండింగ్ అనేది ఆ కష్టాల నుంచే మొదలైంది. ఆ కష్టాల నుంచే మొదలైంది. ఆ కష్టాలు ఫేస్ చేసుకున్నప్పుడు ఇద్దరం ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి, ఇద్దరం ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒకరికొకరు. కానీ ఒకళ్ళ కన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకున్నాం, తీర్చుకుని. కాకపోతే ఏంటంటే ఇవాళ ఎవరినైతే మనల్ని ఇదిగా అన్నారో వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు మనం బతకాలి చేయాలని చెప్పి చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఎంత మందితో స్టార్ట్ చేశారండి అప్పుడు? మేము భార్య భర్తలు ఇద్దరమే, మళ్ళీ 1 ఇయర్. కానీ ఏ హస్బెండ్ అయినా చేస్తారా? ఇప్పుడు నాకు నేను గిన్నెలు తోముతుంటే గిన్నెలు కడగటం కానీ, నేను బట్టలు పిండుతుంటే బట్టలు ఇది చేయడం కానీ, ఇల్లు ఊడవటం కానీ అన్నీ నువ్వు ఈ పనులన్నీ నువ్వు చేయక అబ్బా, నేను చేసుకుంటా, కటింగ్లే నువ్వు చూసుకోదిగా అంటే అలా అంటే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చి పెడితే నువ్వు తినాలి, నువ్వు ఎందుకు చేస్తున్నావు అట్లా అనుకుంటే అలా హస్బెండ్ నిజంగా అలా హస్బెండ్ దొరికితే అసలు ఏ ఆడపిల్లకైనా సరే అసలు ఆ లైఫ్ ఎంత బాగుంటుందంటే అది నేను అన్ని జన్మలు అదృష్టం చేసుకున్నాను. చాలా లక్కీ, చాలా అంటే చాలా లక్కీ, ఏ జన్మలోనూ అదృష్టం చేసుకున్నాను. కానీ అలా అర్థం చేసుకుని నాకు సపోర్టింగ్ ఉండి అసలు ఏదైనా సరే నేను ఏది చెప్పినా కానీ కానీ నన్ను అడగకుండా ఆయన ఏది చేయరు, ఆయన అడగకుండా నేను ఏది చేయను అని. కానీ ఆయన 1 రూపాయి తెచ్చినా 10 రూపాయలు తెచ్చినా నా చేతికే ఇస్తారు, అవి కూడబెట్టుకోవడం కూడా అది మాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఎంత వచ్చినా కానీ అన్ని ఖర్చు పెట్టడం అయితే నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు, అది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాం. అది ఎంత వచ్చినా ఇవాళ ఇంత ఖర్చు పెట్టుకుంటే ఎంతైనా సరే దాంట్లో 10 రూపాయల్లో నుంచి 2 రూపాయలైనా దాస్తాం. మరి ఈ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆంటీ ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారంటారా? అంటే నార్మల్గా మీరు అన్నారు కదా చాలా మంది పోటీకి దిగారు మాతో పాటు ఇలా అని, ఆ తర్వాత ఏమైనా స్ట్రగుల్స్ జరిగాయా? అంటే తర్వాత కూడా పబ్లిక్ సపోర్ట్ వచ్చారు అప్పుడు, పబ్లిక్ ఎందుకంటే అలా నన్ను మాట్లాడుతుంటే కూడా అమ్మ మళ్ళీ ఇది కూడా చెప్పేది, ఎప్పుడు కూడా మన నిగ్రతను కోల్పోకూడదు, తన కోపమే తనకు శత్రువు. ఇప్పుడు కోపం పడితే ఎంత కోపం చేస్తే అది మనకు అదే మనకి విలన్ అవుతుందంట, ఎవరో కాదంట మనలోనే ఉంటుందంట, మన కోపమే మనకు శత్రువు అని చెప్పింది అమ్మ. కానీ మనం ఏదైనా సరే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమన్నా ఇదిగా అన్నప్పుడు మనము తొందరపడి వాళ్ళని అనకూడదు, ఎందుకంటే వాళ్ళు అనేది ఏంటనేది మనం వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బురద మీద రాయేస్తే చిన్ని మన మీదే పడుతుంది కదా, కావాలని ఎవరు బురదలో రాయి కదా, అది మన మీద పడుతుంది కదా. అలా చేసేది చేస్తూనే ఉంటారు, కానీ అది తినేది ఈ చెవిని వినాలి ఈ చెవిని వదిలేయాలి, మనం ఏంటనేది మనకు తెలుసు. అది ఎన్నో అనుకుంటారు, అనుకున్నాయని పట్టించుకుంటే అసలు ఈ లోకం మీద బతకలేదు. మాటలు అన్నారు నిజంగానే. కుమారి ఆంటీకి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, నెలకి 2 లక్షల ఆదాయం వస్తుంది, ఒక ఇన్నోవా కార్ ఉంది, ఊళ్ళో ఎకరాలు ఎకరాలు పొలం ఉంది అని ఏయో వస్తున్నాయి, అవన్నీ వాస్తవమేనా? అసలు అసలు ఏం లేదు. మీకు నా కావాలండి ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా, ఆధార్ కార్డు అన్ని మీరు కుడితే వచ్చేస్తుంది నా పేరు మీద ఏమున్నాయి అనేది. ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది, మొన్న ఇల్లు వచ్చింది నాకు, ఆ ఇల్లు మాత్రం అది కూడా పైన వచ్చింది. అసలు రేకుల రూమ్ అయితే కొనుక్కున్నాను నాన్న, మాకు ఫస్ట్ నుంచి కూడా బిల్డింగ్ లో ఇప్పుడైతే నేను పుట్టి పెరిగినాక ఇప్పుడు వరకు అయితే బిల్డింగ్ లో ఉన్నదైతే నేను లేను. మేమిద్దరం మా పెళ్ళైనాక కాపురం చేసింది బిల్డింగ్ లో అయితే లేదు, ఫస్ట్ నుంచి కూడా గుడిసెలో కూడా ఉన్నాం మేము, చిన్న ఊరు ఇప్పటికీ ఉన్నాయి. మన అపర్ణ టవర్స్ దగ్గర వెళ్ళే దారిలో ఇటు వెళ్తాం కదా ఇజిత్ నగర్, వెళ్తుంటే అక్కడ గుడిసెలు ఉంటాయి, సూర్య టవర్స్ కి వెళ్ళేదాన్ని పక్కన ఆ గుడిసెల్లో ఉన్నాం మేము ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే వచ్చిన కొత్తలో, వచ్చిన కొత్తలో అంకుల్ ఏంటంటే అంకుల్ దగ్గర నాకు నచ్చింది బాగా ఏంటంటే
ఎవరిచ్చినా ఊరిని ఎవరిచ్చినా కానీ తీసుకోరు, అస్సలు తీసుకోరు. కనీసం అమ్మ వాళ్ళు మామూలు వ్యవసాయం పంట పండించినా మినువులు అయ్యి బియ్యం అయ్యి కూడా ఏమన్నా ఇదిగా ఇచ్చినా కానీ పొర్రపాటును కూడా ఒక్క కిలో కూడా తీసుకోరు. ఎవరికైనా సరే కష్టం చేసుకుంటేనే వస్తాయి, మన కష్టం మనకు ఉండాలి. ఒకళ్ళు అది మనకు ఇప్పుడు వద్దని చెప్పి ఆయన ఎవరిచ్చినా కానీ, మా నాన్న వాళ్ళు ఇచ్చిన ఎవరు ఇచ్చినా కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఒకళ్ళు మనకు ఉండదు, మన కష్టం మనకు ఉండాలి. ఒకళ్ళు దానికోసం మాత్రం ఎప్పుడు ఆశపడరు. కొంతమంది అయితే మీ పుట్టింటి దగ్గర నుంచి అది తీసుకురా అని అన్నవాళ్ళు కూడా నేను చాలా మందిని చూసాను. ఆయన అసలు అలా అన్నారు, ఒకళ్ళు పెట్టింది మనకు వద్దు అంటారు అస్సలు. పొరపాటును కూడా మా అన్నయ్య మా అమ్మకి నాన్న కూడా నేనంటే కూడా ఆయన అంటే నీకు ఇష్టం. మళ్ళీ నేను తన కూతురునైనా కానీ అలాంటి మంచి హస్బెండ్ వచ్చినందుకు, నీకు మంచి భర్త వచ్చినందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు అని మా అమ్మ నానే అంటారు నన్ను. ఓకే, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అండి? మీ పిల్లలు ఎంత ఉంది? బాబుమో సెకండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్. ఎప్పుడైనా మీరు ఫీల్ అవుతారా నేను చదువుకోలేదని, అయ్యో నేను కొంచెం చదువుకొని అవునా చదివిస్తానంటే చదువుకుంటారా? చదువు అంటే చాలా ఇష్టం, బాగా అంటే బాగా ఇష్టం. కానీ వాళ్ళు చదువుకుంటే కానీ వాళ్ళు నేను చదువుకోలేదని బాధపడుతుంటాను కదా, అందుకోసం వాళ్ళు నేర్పిస్తే ఏదైనా సరే ఒకరోజు నేర్పిస్తే చాలు. అదైతే నాకు ఇంగ్లీష్ అయ్యి కూడా వర్డ్స్ అయ్యి కూడా హిందీలో మాట్లాడడం కానీ హిందీ కూడా నాకు రాదు, అవన్నీ కూడా నా పిల్లలే నేర్పించారు. అసలు హిందీ ఎంత బాగా మాట్లాడతారా అండి మీరు, నేనే షాక్ అవుతాను చూస్తా ఉంటే. మా పిల్లలు నేర్పించారు, కానీ మా పిల్లలు కూడా అంటారు డాడీ పంపిద్దాం డాడీ మమ్మీని బాగా చదువుకుంటుంది, ఏదైనా అంటే నేర్చుకుంటే ఇట్టే నేర్చుకుంటా ఏదైనా చెప్తే మాత్రం. సో మీకు చదువు అంటే చాలా ఇష్టం ఉండేది, ఏం పరిస్థితుల వల్ల ఆగిపోయారు అంతేనా? ఓకే, నిజం చెప్పాలా అండి, ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఎలా ఉంటాడో ప్రతి మగాడి కష్టం వెనుక ఒక ఆడది ఉండేది. మీ ఇద్దరిలో అది చాలా బాగా నిజమైంది. నిజం చెప్పాలి అంటే మీకు చాలా మంది కాల్స్ వస్తానే ఉన్నాయి, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు, ఆఖరికి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా వచ్చింది ఫోన్. ఒక సెలబ్రిటీ అయిపోయారు, ఫైనల్ మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేము అసలు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు అనిపిస్తుంది మాకు, నిన్న నైటే అనుకున్నాం మేమిద్దరం, కానీ ఒకసారి అన్ని గతాన్ని నిన్న గుర్తు చేసుకున్నాం మేము జీవితాన్ని మొత్తం ఒకసారి. మనం ఏంటి ఇవాళ ఇలా ఇంత మందిలో ఇంత ఇది అంటే నాతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు, ఏంటి నాతో సెల్ఫీలు దిగటం ఏంటి, ఏంటమ్మా అసలు ఇది నిజమా ఏంటి అనేది మాకు అసలు నిన్నైతే అసలు ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి మాకు, నిన్న ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి మాకు. అప్పుడు ఇక ఇద్దరం కూడా ఆయన కూడా సంతోషపడ్డారు బాగా ఇది కానీ. కానీ ఇప్పుడు అనిపిస్తుంది పెద్దవాళ్ళ మాట చెద్దన్న మూట, పెద్దవాళ్ళ మాట ఏదైనా సరే వినాలి, వాళ్ళు ఏది చెప్పినా మన మంచికి, వాళ్ళ మాట విని మనం నడుచుకుని అది ఏంటనేది లోతు తెలుసుకుని జీవించగలిగితే ప్రతి ఒక్కరి జీవితం అలాగనే ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా చాలా మంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు ఆంటీ వల్లనే ఇదంతా జరుగుతుంది అని, బట్ మీ వెనక అంకుల్ లేకపోతే ఈ విజయం మీకు ఎప్పటికీ రాదు. మీ లైఫ్ లో అంకుల్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? నా జీవితం మొత్తం అంటే ఆ అంకులే, నా జీవితం మొత్తం అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా ఏంటంటే ఏ ఆడపిల్లను ఈ అంకులు ఇది కూడా అంటారు, అమ్మ నన్ను వదిలిపెట్టి నా కోసం నా జీవితంలోకి వచ్చావు, నా జీవితంలో నా కష్టాలు నీ కష్టాలుగా తీసుకొని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావు అని కూడా నన్ను అంటే చాలా అంటే చాలా అంటే బాగా చూసుకుంటారు. దానికి నిజంగా ఏ భార్య అయినా సరే ఆ భర్త ప్రేమ ఉంటే చాలు, ఇంకా పెట్టినా పెట్టకపోయినా ఆ ప్రేమ అనేది ఏ ఒక్క హస్బెండ్కైనా అదే చెప్తాను నేను. భార్యలు ఎవరైనా సరే మీరు ఏం తెచ్చినా తేకపోయినా మీరు ప్రేమ కురిపిస్తే చాలు, ఏ ఆడపిల్లైనా దానంత సంతోషం ఇంకోటి లేదని పొంగిపోతారు. మన ఆడవాళ్ళకు ఉన్నది అది, కానీ అలా ఏ హస్బెండ్ అయినా సరే మళ్ళీ అత్త మామల సపోర్టింగ్ కూడా, ఫస్ట్లో నేను కష్టాలు పడ్డా వాళ్ళని ఇది చేసినా ఇవాళ అప్పుడు కూడా అంకులే ధైర్యం చెప్పారు, మా అమ్మ నాన్న ఇలా మా అమ్మ ఇలా చేస్తుందని నువ్వు బాధపడకు ఎప్పటికైనా వాళ్ళు ఇది చేస్తారని చెప్పి అంకులు కూడా నాకు అలా సపోర్ట్. కానీ ఇవాళ నిజంగా అంకులు అన్నమాట ఇవాళ వాస్తవమైంది. నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు పసుపు తాడు వేసుకుని వెళ్ళేదాన్ని, అంటే కొంచెం ఉన్నవాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు కూడా పసుపు తాడు వేసుకురాకపోతే కొంచెం గిల్ట్ తాడు ఏదన్నా వేసుకుని రావచ్చు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు 250-300 అయినా శారీ ఏదైనా సరే ఇంకా అంతకు మించి అయితే కసి పట్టుదల. మేము ఇక్కడ నుంచి వచ్చాం మేము కూడా పైకి రావాలి అని కష్టపడి పైకి వస్తాం. ఒకరి మాటకి ఒకరు విలువిస్తారు, ఒకరి నిర్ణయాలకు ఇంకొకరు గౌరవిస్తారు. ఆ రోజున అలా ఏడ్చినప్పుడు కూడా అంకులు
కనీసం ఏడ్చే అన్ని వాళ్ళు ఎన్నైనా అంటారే మన జీవితం అంటే మనకు తెలుసు, కానీ అలా ఏడుస్తుంటే కూడా నాకు కన్నీళ్ళు తుడిచి అంకుల్ అంటే అంకుల్ కూడా ఉన్నారు నన్ను అలా అన్నప్పుడు ఏమనేవారు నన్ను ఇలా పసుపు తాడు వేసుకుని రాకపోతే గిల్టీ తాడు అని వేసుకుని రావచ్చు కదా. నేను ఊరుకునేవాడిని కాదు గిల్టీ తాడు వేసుకుని కొంటే ఊరుకునేవాడిని కాదు. అదే అట్లా అన్నప్పుడు ఎందుకు సంపాదించుకుని కొనుక్కున్నాం కొనుక్కుందాం ఇవాళ అన్ని సమకూర్చాను. మరి ఇంత చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నానే నా కుటుంబంతో బయటికి వెళ్ళలేదు ఎప్పుడు ఉండదు అంటే. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రము టూర్లు అంటే విడిగా బయటకు ఎక్కడికంటే వెళ్ళాం. దేవుడి గుళ్ళు అంటే పిచ్చి మాకు అందరికీ కూడా. దేవుడి గుళ్ళకి మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఒక వారం రోజులు 10 రోజులు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని తిరిగాం. ఏ దేవుడిని బాగా నమ్ముతారు? ఏ దేవుడిని? శివుడు, పార్వతి, దుర్గమ్మ, వెంకన్న బాబు మొత్తం. దుర్గమ్మ అంటే బాగా నాకు చిన్నప్పటి నుంచి, నేను 8 సంవత్సరాల పిల్లప్పటి నుంచి నేను దుర్గమ్మ మాలేసుకున్నాను. అంటే 11 రోజులు మాల అమ్మవారిని ప్రతి సంవత్సరం నిలబెట్టుకుంటా అప్పటి నుంచి ఇప్పుడు వరకుంటా. ఒక ఇయర్ నిలబెట్టకపోయినా నాకు ఒక ఇయర్ నిలబెట్టినందుకే నాకు కరోనా వచ్చింది. అంటే అది ఒక మూఢనమ్మకం ఏమో తెలియదు కానీ వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంది. వాళ్ళ దీవెనలు కూడా దేవుళ్ళు లేనిదే మనం లేదు. నియర్లీ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే 2011 2011లో స్టార్ట్ చేశారు. 11 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓకే, ఫైనల్ గా ఫస్ట్ లో ఈ ట్రోలింగ్ జరగక ముందు మీ ఆదాయం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు అప్పుడే ఇంకా గిరాకీ బాగుండేది. అంటే క్రౌడ్ వస్తుంది కానీ కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, రైస్ అమ్ముకోనికి ఉండట్లే. డబుల్ డబుల్ కర్రీలు, కర్రీలు మళ్ళీ పార్సల్లు. నేను ఇప్పుడు 100 కేజీస్ చికెన్ ఉండేనా 2 అవర్స్ కూడా ఉండట్లే. అప్పుడు అంటే కొంచెం 3 అవర్స్ అని ఉండేది, ఇప్పుడు 2 అవర్స్ కూడా ఉండట్లేదు. కర్రీస్ పార్సల్ ఎక్కువెళ్తున్నారు, డబుల్ డబుల్ కర్రీస్ రైస్లు ఉండిపోతున్నాయి, రైస్ వెళ్ళట్లే, కర్రీస్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నేను ఒకటి రీసెంట్ గా కూడా విన్నాను, ఈ ట్రోలింగ్ వల్ల ట్రాఫిక్ ఇష్యూ వల్ల మీ మీద కేసు అయిందని కూడా. ట్రాఫిక్ గురించి చెప్పారు అంతే, అంటే కేసు అదంటే ఏం లేదు. కానీ అది వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కదా. అంబులెన్స్ వెళ్తుందట, అంబులెన్స్ వెళ్తుంటే దారి కొంచెం ప్రాబ్లం, మరి అలా చేయకూడదు కదా, తప్పని తప్పని ఒప్పుకోవాలి కదా. దానివల్ల మరి ప్రాబ్లమే కదా, మరి అది కోప్పడినా మనం తీసుకోవాలి. అది నేను పబ్లిక్ కూడా ఒకటే చెప్తాను, మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు, ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు. ట్రాఫిక్ కూడా కొంచెం అటు పక్కన కొద్దిగా, ఎందుకంటే ఫుట్పాత్ మీద బతుకుతున్నాం కదా మనం. మీరు కానీ ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటి నేను ఫుట్పాత్ మీద వాళ్ళని కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారా, ఇంత అలా ఇచ్చేస్తారా అనే దానికి నిజంగా నేను చాలా అంటే చాలా, నాకులాగే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఫైనల్ గా థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే ఇంత బిజీగా ఉండి కూడా నా కోసం ఇంత టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నిజం చెప్పాలంటే ఇందాక చెప్పినట్టే ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఎలాగ ఉంటాడో, ప్రతి మగాడి కష్టం వెనుక ఒక ఆడది తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు కుమారి ఆంటీని మనం చూస్తున్నాం, ఈ రోజు మాత్రం మనమే చూస్తున్నాం, కానీ ఇన్నేళ్ల కష్టాన్ని ఆవిడ దాటుకుని ఎన్నో కష్టాలని దాటుకొని ఈ స్టేజ్కు చేరారు. సో ఇది సాయి కుమారి ఆంటీ సక్సెస్ స్టోరీ. ఈ స్టోరీ మీకు బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.